వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేయడం పట్ల నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి కృష్ణ చైతన్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు రద్దు చేయలేదని, కానీ ఏపీలో మాత్రం రద్దు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ముందస్తు సమాచారం లేకుండా ఉత్సవాలను రద్దు చేస్తే వినాయక విగ్రహాల తయారీదారులు, కార్మికులు ఏమైపోవాలని ప్రశ్నించారు. ఉత్సవాల రద్దు కారణంగా నష్టపోయే కార్మికులకు 15,000 చొప్పున తక్షణం పరిహారం అందించాలని, పెట్టుబడులు కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి వీధి ఉత్సవాలని నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయి, వద్దు అని చెప్పని ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖ వారు కూడా అందరికీ చెప్తూ వచ్చారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా కొన్ని వేల మంది వినాయక విగ్రహాలు తయారు చేసుకున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళపైన ఆధారపడినటువంటి కూలీలు కావచ్చు, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి అనేక రకాల వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఓవరాల్ కలుపుకుంటే దాదాపుగా 2 లక్షల మంది కార్మికులు, దాదాపుగా 1 లక్ష కుటుంబాలు వినాయకుడి యొక్క విగ్రహాల యొక్క పరిశ్రమల తయారీ కేంద్రంలో ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. గడిచిన సంవత్సరం కరోనా వల్ల పూర్తి స్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు రద్దయ్యాయి. ఆ కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చేపట్టలేదు. వినాయక ఉత్సవాలు చేయొద్దని మనం చెప్తా ఉన్నాం, బాగుంది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వినాయకుని యొక్క విగ్రహాలు తయారు చేసి ఆ ఉత్సవాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాలతో వాళ్ళ కుటుంబాలు కాపాడుకుంటూ ఉంటారు. దాదాపుగా 2 లక్షల కుటుంబాలు రాష్ట్రం మొత్తం మీద. మరి ఈ రోజున వినాయక ఉత్సవాలను మనం రద్దు చేస్తున్నాం, కరోనా తాడువ్యవహారం ఇంకో కారణాలు చెప్తా ఉన్నాం. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో లక్షల మందితో జరుగుతున్నటువంటి వినాయక ఉత్సవాలని పక్క రాష్ట్రం క్యాన్సిల్ చేయాల, ముంబై లాంటి ప్రాంతాలు రద్దు చేసుకోవాలా, ఢిల్లీ లాంటి ప్రాంతాలు రద్దు చేసుకోవాలా? మరి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఎందుకని రద్దు చేస్తున్న అంశం మీద ఒక ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని రద్దు చేసే సమయంలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి పరిశ్రమల వారికి ముందుగా 1-2 నెలల ముందో 1-4 నెలల ముందో మీరు వినాయక విగ్రహాలు తయారు చేయబాకండి, ఈ సంవత్సరం ఉత్సవాలు జరగవు అని ముందస్తుగా ఏదైనటువంటి హెచ్చరిక ఏదైనా ఈ ప్రభుత్వం చేసిందా అంటే అది లేదు. ఈనాడు కోట్ల రూపాయలు వెచ్చించి విగ్రహాలు తయారు చేసుకుని వాటిని రేపమాపు వినాయక చవితి రోజున అమ్ముకోవడానికి సిద్ధంగా ఆ కార్మికులు, ఆ పరిశ్రమ తయారు చేసే వాళ్ళు సిద్ధంగా ఉంటే, దానికి అనుసంధానంగా వ్యాపారం చేసే వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి పరికరాలతో వాళ్ళు సిద్ధంగా ఉంటే అకస్మాత్తుగా ఈరోజున వినాయక ఉత్సవాలు రద్దు అని చెప్పని నిన్నటి రోజున కోవూరు నియోజకవర్గంలో పోలీస్ శాఖ వారు కానీ జిల్లాలో కానీ అనుమతులు ఇవ్వటం, ఈ జిల్లాలో దాదాపుగా కొన్ని 10,000 మంది కార్మికుల దాకా నష్టపోతూ ఉన్నారు. వెంటనే ప్రతి వినాయక ఉత్సవాలు తయారు విగ్రహాలు తయారు చేసేటువంటి ప్రతి కార్మికుడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళకి ఆదుకోవాలని చెప్పిన 15,000 రూపాయలతో వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా వినాయక విగ్రహాల తయారీ కోసం వాళ్ళు ఏ పెట్టుబడులు అయితే పెట్టారో ఆ పెట్టుబడుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అసలు వినాయక ఉత్సవాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటని అడుగుతూ ఉన్నాం. బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్కన పొలిటికల్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి, మరో పక్కన వారం అనేక ప్రార్థనా మందిరాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ లేనటువంటి నిబంధనలు కేవలం వినాయక చవితి మీద ఎందుకు వచ్చింది అన్నది ఒక ప్రశ్నార్థకంగా తయారవుతా ఉంది. తెలియకుండానే ఒక వర్గం వాళ్ళు వాళ్ళకి నష్టపరుస్తుందేమో ప్రభుత్వం ఆలోచన కూడా ప్రజల్లో ఉంది.